నేను ఒక ప్రొఫెసర్ ని ఉస్మానియా యూనివర్సిటీలో నాకు క్లాస్ లో 3 గంటలు మాట్లాడటం అలవాటు. రోజు నేను క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా 3 గంటలు మాట్లాడి ఇక్కడికి వచ్చాను. నేను 1 నిమిషమే మాట్లాడతాను. చాలా మంది మీరు అనుకుంటారు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అని. నేను పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్, ప్రపంచమంతా నేను చదువు చెప్పాను. అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, అది ఒక పొలిటికల్ పార్టీ కాదు, అది తెలంగాణ కుటుంబ సమితి, అది తెలంగాణ వెలవ సమితి, అది తెలంగాణ ఫ్యూడల్ వ్యవస్థ. అది పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ప్రపంచంలో దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, లక్షణాలు ఉంటాయి. పొలిటికల్ పార్టీలో డిస్కషన్ ఉంటుంది, డిసెంట్ ఉంది, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎంపీలు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతాము, మేము మాట్లాడతాము, మాటలు వినాలి. కేసీఆర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు ఎనీవన్. కేసీఆర్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆటోక్రాట్, బిగ్గెస్ట్ యాంటీ పీపుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ. ఇఫ్ దేర్ ఎనీ చీట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అస్ అ ప్రొఫెసర్ ఆర్ సేయింగ్, అస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ సేయింగ్, అందరూ మాట్లాడినారు. ఇఫ్ దేర్ ఎనీ చీట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ మిస్టర్ చంద్రశేఖర్ రావు. ఈ చీటింగ్ ఎవ్రీవన్ ప్రపంచ ఈ దేశంలో హిస్టరీ తీసుకోండి. పొలిటికల్ డిఫెక్షన్ కాలేదని కాదు, ఆయా రాములు ఉన్నారు, గాయా రాములు ఉన్నారు, పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీ పోయినారు. ఈ దేశంలో జరిగిందని కానీ ది కైండ్ ఆఫ్ పొలిటికల్ డిఫెక్షన్, ది కైండ్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ విచ్ హస్ టేకన్ ప్లేస్ ఇన్ తెలంగాణ హస్ నెవర్ టేకన్ ప్లేస్ ఇన్ 70 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ఎవరైతే తెలంగాణ వద్దన్నారో, ఎవరైతే తెలంగాణను అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళని కొట్టినారో వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. మిస్టర్ చంద్రశేఖర్ రావు, వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్? తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నారు అది టిఆర్ఎస్ కాదు, అది వెలమారెడ్డి సమితి. సామాజిక న్యాయం గురించి మాట్లాడినప్పుడు 93% మేమున్నాం ఇక్కడ. Many of them should know backward class population in Telangana is 60%. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం క్యారెక్టర్ వేరు, తెలంగాణ ప్రజల క్యారెక్టర్ వేరు. ఇక్కడ 60% బీసీలు ఉన్నారు. ఇక్కడ 60% ఆర్ బీసీ, నాట్ అకార్డింగ్ టు మీ, ఐఎమ్ ఎ ప్రొఫెసర్, అకార్డింగ్ టు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. అందుకనే తెలంగాణ వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న కులాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఇక్కడ అభివృద్ధి జరగలేదు, కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ చేస్తే కాదు, మా పిల్లలు కొట్లాడితే మేము ఉస్మానియా వచ్చింది. ఇక్కడ ఉన్నారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ నో దట్ సాక్రిఫైస్, ఐ నో దట్ కాంట్రిబ్యూషన్. సో మిస్టర్ కేసీఆర్, బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ మాట్లాడుతున్నావు కదా, ఈ తెలంగాణను బొందలగడి తెలంగాణ చేస్తున్నాం. 2,200 ఫార్మర్స్ హావ్ కమిటెడ్ సూసైడ్, ఎక్కడా జరగలేదు ఇన్ని ఆత్మహత్యలు. నాట్ ఈవెన్ విదర్భ, ఐ వెంట్ టు మహారాష్ట్ర, ఐ ట్రావెల్ అక్రాస్ ది కంట్రీ ఎవ్రీ డే ఫర్ లెక్చర్స్ హియర్ అండ్ దేర్. నాట్ ఈవెన్ ఇన్ మహారాష్ట్ర 2,200 ఫార్మర్స్ హావ్ కమిటెడ్ సూసైడ్. నిన్నగాకే నేను మొన్న మహబూబ్ నగర్ వెళ్ళాను, 5,000 స్కూల్స్ చంద్రశేఖర్ రావు ఇస్ క్లోజింగ్. కేజీ టు పీజీ అన్నావు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నావు కదా, ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇస్ గెటింగ్ ఆమె కూతురు ఒక వెలాసిటీ అని చేసి స్టార్ట్ చేసింది. తెలుసో తెలియదో అది వెలాసిటీ కాదు, అది ఒక విలమా సిటీ అని అంటున్నాను నేను. అస్ ఎ ప్రొఫెసర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? దేర్ ఆర్ నో డెమోక్రటిక్ రైట్స్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో సబ్సిడీ. నల్ల నీళ్ళు ఇస్తానంటావా? నల్ల నీళ్ళే కాదు మేము కొట్లాడింది చంద్రశేఖర్ రావు తెలంగాణ గురించి. What kind of language you are using? As a feudal mindset you have. మాట్లాడుతూ అంటుంటాడు, ఆయన అంటాడు, ఆయన కొడుకు అంటాడు. నీకు సన్నబియ్యం ఇస్తున్నాం, సన్నబియ్యం కూడా తెలుద్దామా? రాజ్యంలో మేము ఏమనుకుంటా, నువ్వు సన్నబియ్యం కూడా తెలుద్దా? రిక్రూట్మెంట్ అన్నావు, ఎన్ని వాగ్దాలు చేసినావు, ఒక్క వాగ్దానం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. దట్ ఈస్ వై ఐఎమ్ కాలింగ్ ఇస్ ఎ బెట్రేయర్ ఆఫ్ డెమోక్రసీ, ఇస్ ఎ చీట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇంతవరకు రిక్రూట్మెంట్ ఏం చేసిండ్రు? ఎక్కడ పోయినా తెలంగాణ రాకముందు మేము కూడా ధర్నాలు చేసేవాళ్ళం. నేను ఉస్మానియా యూనివర్సిటీ మొన్న పోయినాను మాట్లాడడానికి, జూన్ 2, అక్కడ మైకు లేదు, సౌండ్ సిస్టమ్ లేదు. నేను ఒక ప్రిన్సిపల్గా ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను 30,000తో మీటింగ్ పెట్టినా, గవర్నమెంట్ పర్మిషన్ వేయకపోయినా. ఇప్పుడు ఏమాత్రం పర్మిషన్ లేదు, ఎంత నిర్బంధం ఉంది అక్కడ, ఎంత నిర్బంధం ఉంది అక్కడ. మాట్లాడలేవు, మీడియా కంట్రోల్ చేస్తావు,
పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే మీ ఆఫీస్లో నుంచి ఛానల్ పెడతావా, మీ ఆఫీస్లో నుంచి ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తావా, ఇంకో న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తున్నాడు తెలంగాణ టుడే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇది ఇద్దరు జరిగిన ప్రపగాండా, ఇది ఇద్దరు జరిగిన పబ్లిసిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, వి లుక్ అట్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ అంతా పోలీస్ రిక్రూట్మెంట్ అయింది. ఇక్కడ ఇంతవరకు ఏ మాత్రము ఏ రిక్రూట్మెంట్ కాలేదు. ఏమైతే డబ్బులు నువ్వు ఇచ్చేది ఎవరి? దేర్ ఆర్ మోర్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ దాన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. గుడ్లకు డబ్బులు ఇస్తావు, గోపురాలకు డబ్బులు ఇస్తావు. మాకు కావాల్సింది బంగారు తెలంగాణ కావు, మాకు బతుకు తెలంగాణ కావాలి, చదువు తెలంగాణ కావాలి. చదువు వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ షుడ్ నో తెలంగాణ ఇస్ బర్నింగ్ అండ్ బాయిలింగ్. దిస్ మ్యాన్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ 3 ఇయర్స్. డెఫినెట్లీ సామాజిక న్యాయం ఈ తెలంగాణలో వస్తుంది. వాట్ ఇస్ దట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్? ఇంప్లిమెంట్ వాట్ ఇస్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ సోషల్ జస్టిస్. అంబేద్కర్ హస్ గివెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. ఇంప్లిమెంట్ దట్ కాన్స్టిట్యూషన్. దట్ ఇస్ వాట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్. మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు బి యునైటెడ్. యునైటెడ్ ఫర్ ఎ గుడ్ తెలంగాణ, ఎ ప్రోగ్రెసివ్ తెలంగాణ, ఎ పీపుల్స్ తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ. మీరందరూ దాని గురించి పోరాటం చేయాలి. మీ అందరితో మనం అందరం కలిసి పోరాటం చేసి ది దురా షుడ్ గో. యూ షుడ్ నాట్ స్టే ఇన్ పవర్ ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్. దట్ షుడ్ బి అవర్ రిజాల్వ్ టుడే. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.